ఈసారి జనాలకు తెలుస్తుంది ఏదైనా మిస్ అవుతాయి, ఎందుకంటే చాలా లాస్ట్ టైం మిస్ అయ్యాయి. అది క్లారిటీస్ వస్తాయేమో, అంటే కొన్ని టాస్క్లు అప్పుడు లేకపోతే ఏదో ఒకటి మాటలు, దాని ముందు ఫైట్ ఏమైందో, లేకపోతే నేను ఎలా అయితే అన్నానో, నేను కొన్ని జోకులు వేసాను నవ్వాను నేను, అది రాలేదు. వన్ అవర్లో మొత్తం చూపించలేరు కదా. సో సమ్వేర్ ఐ థింక్ సో ఇప్పుడు 24 అవర్స్ అన్నప్పుడు ఏదైనా మిస్ అయితే కూడా వన్ అవర్లో అరే ఏమొచ్చింది మొత్తం చూడొచ్చు, అక్కడ దొరుకుతుండొచ్చేమో. సో దట్స్ ద థింగ్, క్రియేటివ్స్ కూడా అట్లా ప్లాన్ చేశారు, ఎందుకంటే బయటకు వచ్చిన ప్రతి కంటెస్టెంట్ యూస్ టు సే దట్ నేను ఇలా ఉండే అలా ఉండే అని. సో టు షో పీపుల్ దట్ రియల్గా వాళ్ళు ఎలా ఉండే నిజంగా, సో దట్స్ అ ప్లస్ ఓన్లీ టు బి వెరీ ఆనెస్ట్. అండ్ 24 అవర్స్ నటించడం ఎవరి వల్ల కూడా కాదు కదా, అంటే 24 అవర్స్లో ఏది 1 అవర్ టెలికాస్ట్ అవుతుందో కూడా తెలియదు ఎవరికి. సో నాకైతే ఐ వుడ్ నెవర్ సే దట్ ఇప్పుడు నేను ఒక అంటే జనాల పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఉంటుందంటే ఇప్పుడు అఖిల్ వెళ్తున్నాడు కాబట్టి అఖిల్కి గేమ్ అంతా తెలుసు అని ఉంటుంది, ఈజీ రన్నర్ అని. ఐ వుడ్ లైక్ టు సే గేమ్ అంత తెలుసు అని చెప్ప, ఆల్రెడీ 15 వీక్స్ ఆఫ్ లెవెల్స్ అయిపోయినాయి నాకు, ఇప్పుడు ఎక్స్ట్రా 12 వీక్ లెవెల్స్ ఉన్నాయి, అంటే ఆ 15 ప్లస్ 12 ఐ షుడ్ మిక్స్ ఇట్ రైట్, ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ 15, 12 కదా, 25, 7, 27 అంటే 27 లెవెల్స్ పాస్ అవ్వాలి నేను, 15 పాస్ అయిపోయా ఇంకా 12 పాస్ అవ్వాలి. ఫ్రెషర్స్ వాళ్ళకి 12 లెవెల్స్ అవి, నాకు అది ఒక థాట్స్ ఉంది, ఇంకా ప్రెస్ ఇది పెరుగుతుంది. నాకు బర్త్డేనే తప్ప ఈజీ ఎక్కడ అనిపించట్లేదు, అంటే ఆల్రెడీ అఖిల్ వచ్చాడు కదా అంటే ఇప్పుడు ఒక్కసారి నువ్వు మ్యాచ్ విన్ అయ్యావు అనుకో, ఓకే విన్ అయ్యా అని చెప్పగలుగుతా, కానీ లాస్ట్ దాకా వచ్చి ఓడిపోయి మళ్ళీ వచ్చావు విన్ అవ్వడానికంటే ఇట్స్ అ డిఫరెంట్ థింగ్ కదా. సో నేను కూడా అక్కడ దాకా వెళ్ళినోడిని నేను గెలవడానికి వెళ్తున్నాను. కానీ ఒకటి కొత్త వాళ్ళు కూడా వస్తున్నారు ఈసారి, సో ఎవరికి అడ్వాంటేజ్ ఉండబోతుంది ఎవరికి డిసడ్వాంటేజ్ ఉండబోతుంది, అంటే కొంచెం ఏమైనా సింపతి గెయిన్ చేయబోతున్నారా కొత్త వాళ్ళు, అంటే వాళ్ళ సీనియర్స్ కొంచెం అటు చూపిస్తున్నారు యాటిట్యూడ్ అన్నట్టు ఏమన్నా అంటే కొంచెం ఆడియన్స్లో మైండ్ చేంజ్ అయ్యే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. తెలీదు, నేను ఇప్పటిదాకా ఇంత ఆలోచించట్లేదు ఆలోచించినందుకు. ఐఎమ్ జస్ట్ థింకింగ్ ఐఎమ్ ఏ ఫ్రెష్ కంటెస్టెంట్ ఓన్లీ, అంటే నేను ఆ బ్యాగేజీలు పెట్టుకోవట్లేదు, నేను రన్నర్, నేను నాకు తెలుసు గేమ్, నేను ఇట్లనే ఆడాలి మీరు అని చెప్పి నేను ఉండ నాకు తెలిసిన వాళ్ళు. బికాస్ నేను ఎలా ఆలోచిస్తున్నాను అంటే ఇప్పుడు కూడా ధనుష్ లైక్ నేను వెళ్తున్నా అంటే నాకు అదే బటర్ఫ్లైస్ ఉన్నాయి కడుపులో, అదే టెన్షన్, యూనో 10 సార్లు బాగా టెన్షన్ పడిపోతున్నా నేను ఎలా అని చెప్పి. లాస్ట్ టైం కూడా ఎంత ఉండనో, లాస్ట్ టైం కన్నా డబుల్ పెరిగింది, ఎందుకంటే ఐ హ్యావ్ రెస్పాన్సిబిలిటీస్ మోర్ ఈసారి. ఏదైతే నా రన్నర్ ఉందో ట్యాగ్, దానికి వెయిట్ పడి ఉంది ఆల్రెడీ. సో నాకు బర్డెన్ ఎక్కువనే ఉంది కానీ ఈజీగా ఉందని నేను చెప్పా, టు బి వెరీ ఆనెస్ట్. ప్రతిదీ కొంచెం టఫే నాకు, అది రన్నర్ కొత్తకు వచ్చిన వాళ్ళకి ఎలా ఉంటుందో నాకు తెలీదు. బట్ నేను అదే నేను చెప్తా ప్రతిసారి, నేను నా గురించి ఆలోచిస్తా కానీ వీడు ఎలా ఆడతాడు వాడు ఎలా ఆడతాడు నేను ఎప్పుడు ఆలోచించాలి. నేనేం ఆలోచిస్తానంటే నేను ఎలా స్ట్రాంగ్ అవ్వాలి, నేను ఎలా ముందుకెళ్ళాలి, ప్రతిసారి అదే పాయింట్ నడుస్తుంది మైండ్లో. నేను ఎలా అంటే వాళ్ళని ఒకళ్ళు కింద పడేసి నేను ముందుకెళ్ళడం జరగదు, టు బి వెరీ ఆనెస్ట్. బట్ నేను ఎలా ముందుకెళ్ళాలి, నేను ఎట్లా టఫ్గా ఆడాలి గేమ్, వాళ్ళు నన్ను టఫ్ అనుకోవాలి కానీ వీళ్ళు నాకు టఫ్ అయిపోతారేమో అని చెప్పి నేను ఆలోచించాను ప్రతిసారి. నేను టఫ్ కంటెస్టెంట్గా ఉండాలి వాళ్ళకని నేను ఆలోచిస్తాను. సో ప్రతి ఈసారి కూడా ఐ గెస్ చూడాలి ఎలా ఉంటాయి టాస్క్లు, నాకు తెలియదు. షో ఫార్మాట్ అని చెప్పారా స్టిల్లీ వాళ్ళకి? ఏం చెప్పలేదు, నాకు ఏం తెలియదు. ఇదే జస్ట్ సెట్ 24 అవర్స్ నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ అంతే, ఇంకా ఇలా ఉంటుంది. లోపల సీనియర్స్ ఒక దిక్కు ఉంటారు, జూనియర్స్ ఒక దిక్కు ఉంటారు, అవి ఏం చెప్పలేదు. అంటే ఐ డోంట్ వాంట్ దట్ బేసికలీ, మమ్మల్ని అందరిని వదిలేస్తే బాగుంటుంది కానీ అలాంటిది రావద్దనే అనుకుంటున్నాం. వస్తే ఓల్డ్ కండిషన్స్, కొంతమంది మీ ఫ్రెండ్స్ కూడా వెళ్తున్నారు, మరి నాకు ఎవ్వరు తెలియదు, టు బి వెరీ ఆనెస్ట్. నేను మీమ్స్ చూస్తున్నా బట్ చూసి నేను ఎవరికి కాల్ చేయలేదు, మీరు వెళ్తున్నారా కలిసి వెళ్దాం మాట్లాడదాం వద్దు, నేను నా గేమ్ ఆడడానికి వెళ్తున్నా, నాకు అది ఆ బ్యాగేజీలు పెట్టుకున్నాను ఇలా.